హాయ్ వ్యూస్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. పొద్దున 8 గంటలకు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మన జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, 3 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటే క్యాంపస్లో లెక్కింపు జరుగుతుంది. మొత్తం 33 కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి. 15 అసెంబ్లీకి సంబంధించినవి, 15 పార్లమెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయి వాటికి, 3 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్. ఈ 3 హాల్స్లో కూడా కేవలం పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించడానికి 4 టేబుల్స్ కేవలం పోస్టల్ బ్యాలెట్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్తో పాటు అక్కడ ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్, అంటే ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సర్వీస్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో మనం పోస్ట్ ద్వారా కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో పంపించాం, అవి రిటర్న్ వచ్చినవి. అవి లెక్కింపు ప్రక్రియ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఓట్ని కూడా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ ఓట్ని ముందు వ్యాలిడేట్ చేయాలి, అంటే వాళ్ళకి ఎలక్ట్రానిక్ రూపంలో ఓటు పంపించాం, దాన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసి దాని మీద వాళ్ళ ఓటు మార్క్ చేసి మనకు పంపిస్తారు. అది ప్రింట్అవుట్ తీసుకునేది ఓటు కాబట్టి ఎవరైనా ఎక్కువ కాపీలు ప్రింట్ తీసుకొని జిరాక్స్ కానీ చేసి పంపిస్తే అవి చల్లకుండా ఆ ఓటు ఒకసారి దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఒక ఓటర్కి సంబంధించినటువంటిది ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సబ్సిక్వెంట్గా ఆ వ్యక్తి పేరు మీద ఎన్ని ఓట్లు అతను మనకు పంపించినా చల్లవు, మొదటి ఓటు మాత్రమే చల్లుతుంది. ఆ సేఫ్ గార్డ్ కోసం బయట కవర్ మీద, లోపల డిక్లరేషన్ మీద, ఓటు మీద కూడా క్యూఆర్ కోడ్ వేయడం జరిగింది. సో కొంచెం టైం పడుతుంది సార్, అంటే నార్మల్గా పోస్టల్ బ్యాలెట్ అంటే కవర్ చింపేసి చూస్తే సరిపోతుంది. దీంట్లో ముందు బయట కవర్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ చెక్ చేసి అది సరిపోతేనే, అంటే మనం అతనికి ఇష్యూ చేసి ఉండాలి, ఇష్యూ చేసి ఉంటే అది క్యూఆర్ కోడ్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ మ్యాచ్ అయితేనే మనకి ఓటు వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడ్ అయినటువంటి ఓటు మాత్రమే పరిగణలోకి తీసుకుని తర్వాత వారు ఎవరికి ఓటేశారనేది తీసి చూసి దాని ప్రకారం అది ఎవరి బాక్స్లో, పిజన్ బాక్స్లో వాళ్ళకి వేసేది లెక్కించడం జరుగుతుంది. కొంచెము ఎక్కువ వచ్చినాయి లాస్ట్ టైం కంటే, కంపేర్ చేసుకుంటే పోస్టల్ బ్యాలెట్స్ ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ దాకా మనకి రావటం వల్ల పోస్టల్ బ్యాలెట్ కూడా కొంచెం గణనీయంగా టైం ఈసారి పడుతుంది. కానీ ఇది ఆలోచనలో పెట్టుకుని ఎలక్షన్ కమిషను గతంలో అయితే పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యే దాకా లాస్ట్ రౌండ్ చేయకూడదని చెప్పేవాళ్ళు, ఈసారి ఆ ఎగ్జెంప్షన్ కూడా తీసేశారు. పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ కాకపోయినా ఈవీఎం కౌంటింగ్ ఈసారి పూర్తి చేసుకోవచ్చు, ఈ వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ 3 హాల్స్లో కూడా, కౌంటింగ్ హాల్స్లో ఎక్స్క్లూజివ్గా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. అక్కడ క్యాండిడేట్స్, క్యాండిడేట్స్ వారి ఏజెంట్లు కూడా 4 టేబుల్ దగ్గర ఏ విధంగా అయితే నార్మల్గా కౌంటింగ్ హాల్స్లో ప్రతి టేబుల్కి అలౌ చేస్తారో అక్కడ కూడా ఏజెంట్స్ని పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే దగ్గర కూడా 4 టేబుల్ దగ్గర కూడా ఏజెంట్స్ని అలౌ చేస్తారు. అక్కడ కూడా అదే పద్ధతిలో వైరు, మెష్ బ్యారికేడింగ్ పెట్టి దాన్ని కూడా కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈవీఎం కౌంటింగు 8:30కి స్టార్ట్ అవుతుంది, అన్ని రౌండ్స్ పూర్తి చేసుకుంటారు.
పూర్తి చేసుకున్న తర్వాత, అంటే పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్జర్వర్ గారు క్యాండిడేట్స్ ప్రజెన్స్లో ఒక 5 ఈవీఎంని ర్యాండమ్గా, అంటే చిట్టీలు తీసి ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు 5 ఈవీఎంస్. ఆ 5 ఈవీఎంకి సంబంధించి వీవీప్యాడ్లు కూడా, స్లిప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీవీప్యాడ్ కౌంట్ చేయడం జరుగుతుంది. ఆ 5 వీవీప్యాడ్లు తీసుకొచ్చి దాని గురించి ఆ కౌంటింగ్ హాల్లో ఉన్న ఒక టేబుల్ని, ఎందుకంటే కౌంటింగ్ పూర్తి అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ని మాత్రం బ్యాంక్లో క్యాషియర్ కూర్చునే రూమ్ లాగా బాగా చిన్న మెష్ బ్యారికేడ్, ఎందుకంటే ఆ లోపల ఉన్న పేపరు బయటికి వెళ్లకుండా, అంటే ఫ్యాన్ వేసిన బయటికి వెళ్లకుండా పకడ్బందీగా చాలా చిన్న ఏదైతే చిన్న మెష్ బ్యారికేడింగ్, చాలా చిన్న మెష్ బ్యారికేడింగ్ చేసి దాంట్లో లెక్కింపు జరుగుతుంది. మనకు కనపడతా ఉంటుంది, లోపల నుంచి పేపర్ బయటకు వచ్చే అవకాశం లేదు. కౌంటింగ్ ఏజెంట్కి సేమ్, ఎందుకంటే అది టేబులే, మరి ఎలా కౌంటింగ్ చేసే టేబుల్ని, కౌంటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత 14 టేబుల్లో ఒక టేబుల్ని మనం వీవీప్యాడ్ కింద మార్చుకుని వాడుకుంటాం. అంటే అప్పటికప్పుడు చేయటం కుదరదు కాబట్టి ముందు నుంచే ఒక టేబుల్ని పకడ్బందీగా ఆల్రెడీ బ్యాంక్లో క్యాషియర్ కౌంటర్ లాగా పక్కాగా చిన్న బ్యారికేడింగ్ మెష్ బ్యారికేడింగ్ పెట్టి ఆల్రెడీ ఉంచాం. సో దాంట్లోనే 5 వీవీప్యాడ్లు కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంది, అది జరుగుతూ ఉంటుంది. ఇవి మనకు రౌండ్ బై రౌండ్ మనకు రాగానే అసెంబ్లీది, అసెంబ్లీ దగ్గర ఆల్రెడీ కౌంటింగ్ హాల్స్లో బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్లికేషన్స్ మాకు రిసీవ్ అయింది, దాంట్లో ఏజెంట్కి 1361 అప్లికేషన్స్ రిసీవ్ అయింది. దానిలో మేము ఇప్పటివరకు వెరిఫై చేసిన 1327 కొన్ని నిన్న రాత్రి వచ్చింది, ఈరోజు మార్నింగ్ వచ్చింది, ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ వరకు వెరిఫై చేయడం జరుగుతుంది. దానిలో టోటల్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు 127 మెంబర్స్, 127. దానిలో ఐపీసీ కేసెస్, స్పెసిఫిక్ కేసెస్లో ఉన్నవాళ్ళు 58 మెంబర్స్. తర్వాత 151 కేసెస్లో ఉన్నవాళ్ళు మిగతా 43 ఈజ్ ఎక్స్క్లూజివ్లీ 107 సిఆర్పిసి సెక్షన్ కింద బైండ్ అవుట్ చేయడం జరిగింది. 107 అండ్ 151 రెండు కేసులు ఉన్నవాళ్ళు 18 మెంబర్స్. 151 అంటే ప్రికాషనరీ మేజర్, ఎప్పుడు ధర్నా చేసేప్పుడు లేకపోతే ఎప్పుడు అరెస్ట్ చేసే ఉంటాము. ఓన్లీ 151 కేసెస్లో 3 మెంబర్స్. దిస్ ఈస్ ద టోటల్ డీటెయిల్. వీ హ్యావ్ గివెన్ ద రిపోర్ట్స్ టు కలెక్టర్ దట్ 127 మీద ఆ రోజుకి అందరికీ మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసెస్ ఆ పర్టికులర్ కేసెస్ కేస్ నంబర్ అంటే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పర్టికులర్ సెక్షన్స్లో దానిలో ఏమి ఉంటే మేము ఆల్రెడీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎనీ అదర్ ప్రిసీవ్ ఎక్కడ ఉంటే వీఆర్ వెరీ పర్టికులర్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ, వీఆర్ రిక్వెస్టింగ్ దూస్ టు ఆర్ ఆర్ నాట్ టు అలౌ దస్ పీపుల్ నాన్ డోర్ కేసెస్. 151 కేసెస్లో వీ హ్యావ్ గివెన్ దెమ్ అ రిపోర్ట్, బట్ ఇఫ్ స్టిల్ సంబడి ఈజ్ ఇన్సిస్టింగ్ మాకు కావాలంటే వీ విల్ అగైన్ ఎగ్జామిన్ అండ్ విల్ టేక్ ఎ కాల్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఏవన్ అయ్యారు. చేసిన కారణం ఉండవచ్చు, దానివల్ల ఎలక్షన్ కూడా ప్రశాంతంగా జరిగింది అండ్ చట్టం ప్రకారం జరిగింది.